శ్రీకృష్ణుడు పుడుతుండని కంసుని తెలిస్తే ఏం చేసిండంటే, కృష్ణుని యొక్క తల్లిని చెరసాలలో బంధించిండు కంసుడు. అయినా కృష్ణుడు పుట్టిండు. పుట్టినాక పెరుగుతున్నారు కంసుడు. అరే ఇంత బంధిస్తే కూడా కృష్ణుడు ఎక్కడ పోయిండు? ఏం సంగతి? చిన్నపిల్లలు ఏడుండాలి, అందరు చంపమనడు చేయమనడు, నానా బాధలు పెట్టి ఆ కృష్ణుని చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు కంసుడు. కానీ కంసుడు ఎట్లా పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆఖరికి కంసుడిని కథం చేసిండు శ్రీకృష్ణుడు. నన్ను కూడా సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్న ఉన్నట్టు మాట్లాడతా కాబట్టి నేను ముక్కుసూటిగా పోతాడు. ఈయన జయంతి గౌడ్ సినిమా ఎట్లా రిలీజ్ అవుతుంది? సినిమా 2005లోనే కంప్లీట్ అయితే ఒక 1 ఇయర్ ఆపి నా సినిమా రిలీజ్ చేయకుండా ఎవరైతే డైరెక్టర్ని పెట్టి ఆయన కొనేయడం, అన్ని రకాలుగా ఈ తెలంగాణ అంత గొప్ప వీరుడు మరి అల్లూరి సీతారామరాజు కంటే గొప్ప చరిత్ర ఇది బయటికి రావద్దు, కుట్ర కుతంత్రాలు చేస్తే నేను ఎన్నో పోరాటాలు చేసి నేను ఆ సినిమా రిలీజ్ చేసుకున్నా. ఆ సినిమా మాత్రం వారం రోజులకే పెట్టిన ఇంటికి వస్తే నేను విగ్రహాలు పెట్టి చరిత్రను మాత్రం పాటు చేసిన చరిత్ర పాటు చేసిన ఇవాళ నేను హీరో అయినా. ఆనాడు నేను అంత సూపర్ స్టార్ కాదు, ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా హాలీవుడ్లో సినిమా తీస్తా సూపర్ స్టార్ అయితే నేను. అంటే నన్ను అన్ని కష్టాలు పెట్టరు కాబట్టి ఆ విధంగా నేను ఎదురుగాటుకు సైకిల్ తొక్కి నేను వచ్చిన కాబట్టి ఇప్పుడు నన్ను ఆపడం ఇండియా కాదు, ఎవరు కూడా నన్ను ఆపలేరు. వరల్డ్ ఫిలింలో నేను పోటీ పాడి నేను సినిమా హీరోగా వేస్తా. ఇది నా స్టైల్.